సో వివేక హత్య కేసులో రోజుకు కొత్త ట్విస్ట్ అండ్ ఇటీవల వచ్చిన వెలుగులోకి వచ్చిన కొత్త విషయం ఏంటంటే కడపలో ఒక కొత్త కంప్లైంట్ నమోదైంది. ఎప్పుడో అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద మన ఎంవి కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు. సో అందులో ఏముంది, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. కడప ఎస్పీకి ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాడు ఆయన, చాలా చాలా రాశాడు. దాంట్లో ఏముంది దాంట్లో మ్యాటర్? యాక్చువల్గా ఏంటంటే మూలి వెంకట కృష్ణారెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, ఆయన గత 30 ఏళ్ల నుంచి వివేక గారికి పిఏ. కాబట్టి వివేక గారికి సంబంధించిన సమగ్ర సమాచారం ఆయనకి తెలుసు. ఆయన ఫ్యామిలీ కావచ్చు, ఆయనకి ఏమన్నా సంబంధాలు కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, అన్నిట్లో కూడా ఒక సాక్షిభూతంలాగా ఈ కృష్ణారెడ్డి గారు వస్తున్నారు అన్నమాట. మనం ఇంతకుముందు కూడా కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడాం. ఎందుకంటే క్రైమ్ సీన్లోకి ఫస్ట్ ఎంటర్ అయింది ఆయనే కృష్ణారెడ్డి. అది మనకు రంగయ్య వాంగ్మూలంలో కూడా ఉంది. 5:30 లోపలే వచ్చారు ఆయన. బిల్లు కొడితే వివేక గారు తీయలేదు. అప్పుడు నన్నయ్య లోపలికి వెళ్ళి తీయించమన్నారు డోరు. నేను గోడ దూకి వెళ్ళి తీయించాను అని చెప్పారు. తీయించినాక కూడా ప్రకాష్ అనే వంట మనసుతో కలిసి తను బ్లడ్ అది క్లీన్ చేశాడని తర్వాత ఈయనే అందరికి ఫోన్లు చేశాడు. ఫస్ట్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశాడని సునీత కూడా ఆ విషయం చెప్పింది. సో ఆ తర్వాత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ కారులో బయలుదేరినాక హైదరాబాద్ నుంచి అరౌండ్ కర్నూలు దగ్గరికి చేరుకున్నప్పుడు ఈయన కృష్ణారెడ్డి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఒక సెల్ ఫోను దొరికింది వివేక గారిది, అట్లాగే ఒక లెటర్ కూడా దొరికిందని నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి చెప్తే ఇవన్నీ నువ్వు పోలీసులకి చెప్పొద్దు అని ఈయన చెప్పినట్టుగా, గుండెపోటు అని చెప్పమని కూడా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కృష్ణారెడ్డికి చెప్పినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. సో కృష్ణారెడ్డి అదే వర్షన్ అందరికీ చెప్పారు. వీళ్ళు కూడా అవినాష్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరు అక్కడ బాడీని ఇమీడియట్గా చూడలేదు, వాళ్ళ వర్షనే చెప్పారు బయట మీడియాకి. సో ఇదంతా కూడా కృష్ణారెడ్డి నుంచే వచ్చింది. అట్లాగే బ్లడ్ క్లీన్ చేసింది కూడా ప్రకాష్ అనే వంట మనిషిని పెట్టుకొని కృష్ణారెడ్డి క్లీన్ చేశాడనే విషయం వాచ్మెన్ రంగయ్య కూడా చెప్పాడు. సో అది కూడా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్తేనే చేశాననేది కృష్ణారెడ్డి చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఏమైందంటే, December 13, 2021 కడప ఎస్పీకి ఎంవి కృష్ణారెడ్డి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అది ఎవరి మీద ఇచ్చాడంటే సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద ఇచ్చాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే రామ్ సింగ్, సిబిఐ అధికారులు నన్ను కట్టలు తీసుకొని బాగా కొట్టారు బీభత్సంగా అనేది ప్రధానమైన ఆరోపణ. ఆరోపణలో ఈయన ఇంకా కొన్ని చేసింది ఏంటంటే, అసలు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ బ్రదర్ శివప్రకాష్ రెడ్డి చెప్పినట్టే నేను చేశాను, వాళ్ళే నాకు ఇది పోలీసులకి చెప్పొద్దని నాకు చెప్పింది రాజశేఖర రెడ్డి, అందుకనే నేను పోలీసులకి ఇది హత్య అని చెప్పలేదు, అసలు ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు పోలీసులకి, దానికి కారణం వాళ్ళే, మేము వచ్చే వరకు నువ్వు చెప్పొద్దు, ఆ లెటర్ కానీ ఇది కానీ పెట్టుకొనుండు అన్నారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపణ. అంటే ఆయన డైరెక్ట్గా సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద ఆరోపించాడు ఈ దీంట్లో. ఇది ఇన్ని రోజులు వెలుగు చూడలేదు, ఇప్పుడు వెలుగు చూసింది. ఎందుకంటే ఇప్పుడు కేసు ముమ్మరం అవుతుంది, ఒకవైపే చేస్తుందని సిబిఐ మీద విమర్శలు ఉన్నాయి. రామ్ సింగ్ ఏదైతే చేశాడో 1 డైమెన్షన్లో, అదే డైమెన్షన్లోనే కొత్తగా వచ్చిన వికాస్ సింగ్ కూడా చేస్తున్నాడు అనేది ఒక ప్రధాన విమర్శ వస్తున్న క్రమంలో మనకి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ కొత్త విషయాలు ఏంటంటే, ఒకటేమో షమీమ్ స్టేట్మెంటు, సిబిఐకి ఇచ్చిన షమీమ్ స్టేట్మెంట్ వెలుగు చూస్తుంది. అట్లాగే ఆమె కోర్టుకు వెళ్ళి తన బిడ్డను క్లెయిమ్ చేసుకోబోతుంది వివేకా బిడ్డ అని డిఎన్ఏ ద్వారా. అట్లాగే వీలునామా ఉంది, ఆ వీలునామా గురించి కూడా ఆమె కోర్టుకు వెళ్తుంది అనేది ఒక వర్షన్ వచ్చింది. అట్లాగే గంగిరెడ్డి మీద ఒక, ఎర్రగంగిరెడ్డి మీద ఒక స్టింగ్ ఆపరేషన్ వచ్చింది. ఎర్రగంగిరెడ్డి కూడా సిబిఐ వాళ్ళు పోలీసులు నన్ను కొట్టారని చెప్పాడు. అట్లాగే రంగయ్య కూడా నన్ను గుజరాత్ 1 నెల, ఢిల్లీలో 1 నెల, ఇక్కడ కడపలో 1 నెల పోలీసులు పెట్టుకున్నారు, సిబిఐ వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారని రంగయ్య చెప్పారు టీవీ ఛానల్కి. సో ఇలా కొత్త కొత్తవి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా ఇంట్రెస్ట్ చూపుతుంది దీని పట్ల. డైరెక్ట్గా మీడియా కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్షులను కలవడం, డిఫరెంట్ స్టేట్మెంట్లను బయటికి తీయడం, ఇదంతా కూడా మీడియాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే ఈ కేసు స్పీడప్ అయింది కాబట్టి. మామూలుగా సినిమా భాషలో చెప్పాలంటే ప్లాట్ థిక్కెన్స్ అంటాం. ప్లాట్ అంతవరకు అలా మెల్లగా వెళ్ళేది, థిక్ అయిపోతుంది. అంటే
డ్రామాటిక్ టర్న్ తీసుకుంటుంది సినిమాటిక్ పరిభాషలో. క్లైమాక్స్కి వెళ్ళే ముందు వచ్చే ఒక బిల్డప్ జరుగుతుంది. సో అటువంటి ఒక బిల్డప్లో ఏమవుతుందంటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చిన విషయాల్లో ఇది ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే సింగిల్ డైమెన్షన్లోనే సిబిఐ వెళ్తుంది అంటే అవినాష్ రెడ్డి కల్ప్రిట్, అవినాష్ రెడ్డి బ్లడ్ క్లీన్ చేశాడు, అవినాష్ రెడ్డి గుండుపోటు అని చెప్పాడు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలు కలిసి చేశారు అనేది సిబిఐ ఆరోపణ. కానీ మనకి వేరే వెర్షన్స్ కూడా బయటకు వస్తున్నాయి. అదేంటంటే కృష్ణారెడ్డి అసలు పిఏ కావు, ఆయనే అర్లీ మార్నింగ్ వెళ్ళాడు, ఆయన ద్వారానే అవినాష్ రెడ్డికి కానీ మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ బ్లడ్ క్లీన్ చేసింది కూడా కృష్ణారెడ్డి, లెటర్ కూడా కృష్ణారెడ్డి దగ్గర ఉంది, ఆ లెటర్ ఇప్పటివరకు బయటికి రాలేదు. అది కృష్ణారెడ్డి దగ్గర ఉందా మరి రాజశేఖర రెడ్డికి ఇచ్చాడా తెలియదు కరెక్ట్గా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కృష్ణారెడ్డి ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నాడు, నేనే ముందెళ్ళాను అని. అవును, ఈ స్టేట్మెంట్లో ఉంది, ఆయన క్లియర్గా చెప్పాడు. ఏవన్ నేనే కాదు, చంపిన వాళ్ళు ఏవన్నా అవుతారు. ఈయన ఓన్లీ ఏంటంటే ఈయన క్లీన్ చేసింది ఈయన, కానీ ఈయన వాలంటీర్గా క్లీన్ చేయలేదు. ఆయన రాజశేఖర రెడ్డి సున్నిత వాళ్ళు చెప్తే క్లీన్ చేశానని చెప్తారు. ఏదైనా ముద్దాయిగా ఈయన కూడా ఉండాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డిని ముద్దాయిగా పెట్టినప్పుడు ఈయన చేశారు, మళ్ళీ ఎందుకు కొట్టారు ఈయన్ని అనేది ఒక చర్చ. ఇప్పుడు ఆయన ముద్దాయిగా చేర్చినప్పుడు ఆయన ఎందుకు కొట్టారు అంటే ఆయన ఆరోపిస్తుండేది ఏమంటే నన్ను అవినాష్ రెడ్డి తప్పు చేశాడని, ఆయన మీద నేరం మోపమని కొట్టారు అనేది ఆయన చెప్తున్నాడు. సునీత వాళ్ళ హస్బెండ్, సునీత వాళ్ళ హస్బెండ్ చెప్పారు, లేకపోతే నిన్ను ఇరికిస్తాం ఈ కేసులో అని చెప్పారు అనేది కూడా ఆయన కంప్లైంట్లో ఉంది. సో సునీత రాజశేఖర రెడ్డి నన్ను బెదిరించారు, అది డే వన్ నుంచి బెదిరించారు. అక్టోబర్ 2021 నుంచి వాళ్ళ బెదిరింపులు ఎక్కువైనాయి నాకు అనేది ఆయన చెప్పాడు. సో ఈ దీనికి లింకింగ్గా మనం షమీమ్ది కూడా చూస్తే, షమీమ్ను కూడా సునీత బెదిరించింది, శివప్రకాష్ రెడ్డి బెదిరించాడు, రాజశేఖర రెడ్డి మైండ్ గేమ్స్ ఆడాడు, ఇవన్నీ సునీత స్టేట్మెంట్లో కూడా ఉంది మనకి. సో ఇటువైపు యాంగిల్ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ మనం నిన్న అనుకున్నాం, మనకున్న సోర్సెస్ని బట్టి, మనకున్న పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి దస్తగిరి అండుకో చంపారు, అందులో నలుగురు ఉన్నారా ముగ్గురు ఉన్నారా ఎంతమంది, దస్తగిరి అయితే ఖచ్చితంగా చంపానని అతను ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకున్నాక అతను ఒక హంతకుడు ఏం చెప్పినా అది చెల్లదు యాక్చువల్గా. ఎవరి మీద చెప్పచ్చు, మీ మీద నా మీద కూడా హంతకుడు వీళ్ళిద్దరు వల్ల సార్ నేను నాకు వీళ్ళిద్దరికి నాకు లావాదేవీలు ఉందని చెప్పచ్చు. దానికి మెటీరియల్ ఎవిడెన్సు, దానికి కొలేటరల్ ఎవిడెన్సు సిబిఐ కలెక్ట్ చేయాలి. ఒకరు చెప్పేసినంత మాత్రాన ఆ వాంగ్మూలం డైరెక్ట్గా చెల్లదు ఎప్పుడైనా కోర్టులో. దానికి మెటీరియల్ ఎవిడెన్స్ కూడా కొల్లేటరల్ అంటారు, దాని చుట్టూ కన్స్ట్రక్ట్ చేసే ఎవిడెన్స్ని వీళ్ళు కలెక్ట్ చేసి చేయాలి. అది చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రధానంగా అంటే ఓన్లీ దస్తగిరి స్టేట్మెంట్ని పెట్టుకొని చేస్తున్నారు. దస్తగిరిని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చుగా, అది వన్ డైమెన్షన్లో వెళ్తుందని సుప్రీంకోర్టు కూడా చెప్పి మార్చింది యాక్చువల్గా. కానీ మళ్ళీ అదే సేమ్ డైమెన్షన్లో వెళ్తున్నట్టుగా మనకి విమర్శలు వస్తున్నాయి సిబిఐ మీద. రెండోది, సిబిఐ కొట్టదు అనేది చాలామంది చెప్పేవాళ్ళు ఎంతమంది. ఇప్పుడు ఈ కేసులో చూస్తే ఇది రెండో ఆరోపణ డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా రంగయ్య కూడా అన్నాడు, నాకు గుజరాత్లో ఢిల్లీలో పెట్టుకున్నారు, ఆ తర్వాత నాకు మైండ్ పనిచేయలేదు సార్ అని ఇండైరెక్ట్గా అన్నాడు. అతను డైరెక్ట్గా కొట్టారని లేదు. ఎర్రగంగిరెడ్డి డైరెక్ట్గానే అన్నాడు, నాకు ఏట్లు పడినప్పటి నుంచి నాకు ఇదిగా ఉంది, నేను కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది అన్నాడు. ఏట్లు వేసింది ఎవరంటే సిబిఐ వాళ్ళు కొట్టారు, పోలీసులు కొట్టారని గంగిరెడ్డి క్లియర్గా చెప్తున్నాడు, ఆడియో ఉంది వీడియో ఉంది. ఇప్పుడు ఈయన అయితే డైరెక్ట్గా రిటర్న్గానే కంప్లైంట్ ఇచ్చాడు, మన కృష్ణారెడ్డి నన్ను సిబిఐ వాళ్ళు కర్రలతో కొట్టారు అని డైరెక్ట్గా ఇచ్చారు. సో దీని మీద కూడా మరి ఎందుకు కోర్టులు కానీ విచారించట్లేదో అర్థం కాలేదు. సిబిఐ కొట్టచ్చా ఇలాగా అనేది కోర్టులు విచారించాల్సిన అవసరం ఉంది. రెండోది, వాళ్ళ పర్పస్ ఏంటి? ఇప్పుడు కృష్ణారెడ్డిని కొట్టడం అనుకో పర్పస్ ఏంటి? కృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడంటే నన్ను ఒప్పించడానికి ఈ కేసులో వాళ్ళకు అనుగుణంగా మాట్లాడమని, అంటే సునీతకి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి అనుగుణంగా మాట్లాడమని నన్ను కొట్టించారు. రామ్ సింగ్ ఏం చెప్తాడో అది వినని కూడా రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడంట. సో ఇప్పుడు క్లియర్గా తెలిసింది అవినాష్ మీద కావాలని వీళ్ళు మోపుతున్నారు, అండ్
క్రైమ్ సీన్ లో ఉన్న వ్యక్తి తన నోటితో తను చెప్పాడు సునీత ఇలా చేయించింది అని. అది మరి ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా, ఇది బయటకు వచ్చాక అరెస్ట్ చేయాలి, తర్వాత ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ డైరెక్ట్ విచారించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరి అవన్నీ జరగట్లేదు, ఏం జరగట్లేదు, సీన్ అరెస్ట్ చేయాలి, ఆయన్ని ఏం చేయట్లేదు, కానీ ఇట్లా తిరుగుతున్నారేంటి సార్ మొత్తం అంతా. అదే ఏదేమైనా దీంట్లో మరిన్ని సంచలనాలు వచ్చే అవకాశం కనబడుతుంది, ఎందుకంటే కొత్త కొత్త ఎవిడెన్స్ వెలుగులోకి వస్తుంది. ఒక పక్క సుప్రీంకోర్టు హైకోర్టు మధ్య కూడా భేదాభిప్రాయాలు కనబడ్డాయి. మొన్న సుప్రీంకోర్టు ఇక్కడ వచ్చిన ఇంటీరియం ఆర్డర్ని సస్పెండ్ చేసింది, హైకోర్టు ఇచ్చిన దాన్ని. సో ఈ వెలుగులో కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.